దేశంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది సికింద్రాబాద్ లోని విక్టోరియా గార్డెన్స్ లో ఈ జాతీయ రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరుగుతోంది దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ నూతన పార్టీని ఏర్పాటు చేశారు ఇటీవల దేశంలో దళిత క్రైస్తవ వెనుకబడిన వారిపై దాడులను ఎదుర్కోవడంతో పాటు సమసమాజ నిర్మాణం కోసం ఈ జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్నారు ఇప్పుడు ఆ జాతీయ పార్టీ ఆవిర్భావాన్ని మనం లైవ్లో చూద్దాం ఒక ఎలకను కుక్కను కొట్టి చంపాలన్నా మనం ఆలోచిస్తామేమో ఒక మనిషిని అలాగ కొట్టి చంపారు అతడు చేసిన ఘోరమైన నేరం ఏమీ లేదు గుర్రం ఎక్కాడు అగ్రకులస్తులకే హక్కున్నదట గుర్రం ఎక్కితే చంపుతారు చదువుకుంటే చంపుతారు మంచినీళ్ళు అడిగితే కొడతారు ఇలా అవమానాలకు దమనకాండకు దాడులకు గురవుతున్న వాళ్ళు హిందువులే మతానికి వాళ్ళు క్రైస్తవులు కాదు ముస్లిములు కాదు ముస్లిముల మీద కూడా దాడి చేస్తూ ఉన్నారు ఒకవైపేమో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఒక రూలింగ్ ఇచ్చారు దళితులు అల్పసంఖ్యాక వర్గాల వారు తమ మీద దాడులు జరిగినప్పుడు తిరిగి మళ్ళీ దాడి చేయండి తప్పు కాదు వంద కోట్ల మందిని కాపాడడానికి మనిషికి ఒక్క పోలీసులు వంద కోట్ల మందిని పెట్టలేం కదా గనక స్వీయ రక్షణార్థం మీరు మళ్ళీ దాడి చేయవచ్చు తప్పు కాదన్నారు గచ్చింతరం లేదు మరి ఒకవేళ దళితుల మీద క్రైస్తవుల మీద ముస్లిముల మీద మహిళల మీద ఇలాగే దాడులు జరుగుతూ ఉంటే సుప్రీంకోర్ట్ ఆర్డర్స్ని ఆధారం చేసుకొని ఈ బాధితులందరూ తిరగబడి మళ్ళీ కొట్టడం మళ్ళీ దాడి చేయడం మొదలు పెడితే దేశం ఏమైపోతుంది అంతః అంతఃకలహాలు అంతః అంతః యుద్ధం అంతః సంఘర్షణ అంతర్యుద్ధమే వచ్చేదా ఏం చేయాలి ప్రియ మిత్రులారా చాలా ఘోరమైన పెను ప్రమాదం పొంచి ఉన్నది దీని విషయంలో ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ప్రతి భారతీయునికి ఉంది మతము మీ ఇష్టం మీరు ఏ దేవుణ్ణి నమ్మినా నాకు అభ్యంతరం లేదు నాకంటూ ఒక మత విశ్వాసం ఉంది అది అందరికీ తెలుసు నాకు తెలిసిందేదో పది మందికి చెబుతూ నా జీవితం ఇంతవరకు గడిపాను విన్నవాళ్ళు కొందరు నమ్మారు కొందరు నమ్మలేదు నమ్మినా నమ్మకపోయినా అతడు మనిషి అని అనుకున్నాను సాటి మానవునిగా ప్రేమించాను గౌరవించాను నీ కులమేమిటి నీ మతం ఏమిటి అని అడగకుండా నాకు తోచిన సహాయం చేస్తూ వెళ్ళిపోయాను నాదొక వసుధైక కుటుంబం నన్ను నాన్నగారు అని పిలిచే వాళ్ళలో హిందువులు ఉన్నారు ముస్లిములు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు నాస్తికులు ఉన్నారు మతం అనేది నాకు ఎప్పుడు అడ్డు రాలేదు ఇవాళ మతాన్ని గూర్చి కాదు నేను మాట్లాడేది భారత సమాజాన్ని కూర్చి మాట్లాడుతున్నాను అసలు ఏం జరిగింది ఏం జరుగుతోంది మన సమాజానికి గ్రాహన్ స్టెయిన్స్ గారిని ఒరిస్సాలో అతని ఇద్దరు కుమారులతో పాటు దారుణంగా దారాసింగ్ అనేవాడు అతని బృందం సజీవ దహనం చేసి చంపేశారు అందుకు బాధపడ్డాను వాస్తవమే కానీ అంతకన్నా షాకింగ్ దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే ఆ నిస్వార్థ ప్రజాసేవకుణ్ణి చంపినందుకు ఆ ప్రాంతంలో కొందరు ప్రజలు దారాసింగ్ గుడి గుడిగట్టి పూజలు చేశారు అతని పటానికి అగరుత్తులు వెలిగించి ధూపదీప నైవేద్యాలు చేశారు అంటే ఒక రావణాసురుణ్ణి చంపిన రాముణ్ణి ఎలా దేవుడని నమ్ముతున్నారో ఒక మిషనరీని చంపినందుకు దారాసింగును దేవుణ్ణి చేశారు అంటే క్రైస్తవుల మీద ఎంత ద్వేషం మనస్సులో పేరుకుపోయి ఉంటే అలాగ దారాసింగుని పూజిస్తారో ఆలోచించండి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంఘటనల పట్టి అనేది దాదాపు అనంతంగా కొనసాగుతుంది అక్కడే నాకు ఆలోచన మొదలైంది ఒక నిస్వార్థ ప్రజాసేవకుడు గ్రాహం గారు కుష్ఠరోగుల ఆశ్రమం నడిపించాడు ఎవళ్ళని మతాలు మార్చలేదు ఆయన ప్రచారకుడు కాదు కుష్ఠరోగుల ఆశ్రమం నడిపించాడు ముప్పై సంవత్సరాలు అతన్ని చంపేశారు చంపినందుకు ఇతన్ని దేవుడు అంటున్నారు అంటే ఒక మిషనరీని చంపడం అనేది మనం అతన్ని పూజించవలసినంత గొప్ప కార్యం అని నమ్మేటంత ద్వేషాన్ని ప్రజల హృదయాల్లో నింపేశారు ఈ ద్వేషానికి మూల కారణమేమిటి భారతదేశంలో ఒక దుష్ట శక్తి పనిచేస్తూ ఉంది స్వాతంత్రానికి పూర్వం ఈ దుష్ట శక్తి పనిచేయడం ప్రారంభించింది ఆ దుష్ట శక్తి పేరు ఇప్పుడు నేను చెప్పను మీకందరికీ అర్థమవుతుంది స్వాతంత్రోద్యమం నడుస్తూ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్లను వెళ్ళగొట్టడం అనేది అసలు దేశభక్తిగానే కాదు మన మతాన్ని మనం కాపాడుకుంటే చాలు అని ఒక సంస్థ బహిరంగంగా ప్రకటించింది భారత జాతీయ జెండాను తృణీకరించింది ఆ సంస్థ మూడు అనే సంఖ్య మన దేశ సనాతన ధర్మం ప్రకారం అశుభ సూచకమని మూడు వన్నెల మూడు రంగుల జెండా ఉండకూడదని దాన్ని ఇసడించారు ఆ సంస్థ